నిషేధిత గుట్కాలను అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కావలి డీఎస్పీ ప్రసాదరావు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 15 లక్షలు విలువ చేసే నిషేధిత గుట్కాలను పోలీసులు కావలి పట్టణంలో స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మద్యం బాటిళ్లను సైతం స్వాధీనం చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఫస్ట్ పర్సన్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి రకరకాలుగా ఆ చైన్ లింక్ చేస్తూ మిగతా కేసులు అందరూ మిగతా పర్సన్స్ కూడా అరెస్ట్ చేసి ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలో ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్ చేశాం. 10 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు వాళ్ళతో పాటు ఈరోజు ఇంకొక 3 ముగ్గురును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 13 మంది అయ్యారు ఇప్పటికి. దీంట్లో 46 లక్షల 58 వేలు రూపాయలు ముందు సీజ్ చేయడం జరిగింది. 10 మంది దగ్గర అయితే వాళ్ళ దగ్గర 10 లక్షల రూపాయల దగ్గర సరుకు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఇప్పటి వరకు మళ్ళా ఈ రోజున వీళ్ళ దగ్గర నుంచి ఒక 90 బ్యాగులు గుట్కా ప్యాకెట్లు బెంగళూరు నుంచి తెచ్చిన సీజ్ చేయడం జరిగింది. సుమారుగా ఈ 10 లక్షలు వీళ్ళు ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ దాంతోపాటుగా ఒక 5800 రూపాయలు క్యాష్, ఒక 34 బాటిల్స్ మందు కూడా సీజ్ చేయడం జరిగింది. అది దాంట్లో వాళ్ళ దగ్గర మందు కూడా పొజిషన్లోనే దొరికింది. లిక్కర్ బాటిల్స్ అవన్నీ కూడా సీజ్ చేశాం. ఇప్పుడు వీళ్ళని ఇప్పటివరకు 13 మంది అయ్యారు. ముద్దాయిలు మొత్తం షేఖ్ భాషతో జానీ భాషతో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 13 మంది ముద్దాయిలు ఇంకా ఉన్నారు. ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. అదేవిధంగా బెంగళూరు నుంచి సోర్స్ ఆఫ్ బెంగళూరు నుంచి కూడా బెంగళూరులో కూడా మనం క్యాచ్ చేయాల్సి ఉంది. వాళ్ళని కూడా పట్టుకొస్తాం. దీంట్లో ఇప్పటి వరకు వీళ్ళని అందరం కూడా సపరేట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. టీం ఫామ్ చేసాము. ఆ టీంలో చేస్తున్నాం. ఎందుకంటే వేరే స్టేట్ కూడా వెళ్లాల్సింది కాబట్టి. సీఏ గారు, టౌన్ సీఏ గారు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఒక టీంని ఫామ్ చేసాం. ఆ టీం అంతా కూడా వర్క్ చేస్తుంది. వీళ్ళని ఇప్పుడు రిమైండ్ చేస్తున్నాం. ఈ సరుకు అంతా కూడా ఉంది. ఇంకా దొరకాల్సింది ఉంది. ఇంకా పట్టుకోవాల్సింది కూడా ఉంది. దీంతోపాటు ఒక వెహికల్ కూడా సీజ్ చేస్తున్నాం. ఒక ఆటో కూడా సీజ్ చేస్తున్నాం. ఇట్లా డిఫరెంట్గా వీళ్ళు వచ్చేసి ఈ 3 ముద్దాయిలు వచ్చేసి ఒకళ్ళు వచ్చేసి గూడూరు, ఒకళ్ళు వచ్చేసి ఉలవపాడు, ఇంకొకళ్ళు వచ్చేసి ప్రకాశం జిల్లా తెట్టు. ఈ 3 ముగ్గురిని కూడా సీజ్ పట్టుకోవడం జరిగింది. 3 ముగ్గురిని కూడా అరెస్ట్ చేసాం. ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పట్టుకుంటాం. డిఫరెంట్ ఏరియాలో ఉన్నారు. వాళ్ళు కొంచెం అప్స్కాండింగ్లో ఉన్నారు. పారిపోయారు తెలిసి పట్టుకుంటాం. మొత్తం గుట్కా అనేది లేకుండా చేయాలని ఒక కృత నిశ్చయంతో ఉన్నాము. కావాలి ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది, నడుస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అలర్ట్ అయ్యారు అందరూ. తప్పకుండా పట్టుకుని వీళ్ళందరూ కూడా పనిచేస్తాం. అందువల్ల మేము అదే ఒకటి ప్రజలు చెప్పిందంటే తొందరపడి గుట్కా తీసుకోవద్దు, తాగొద్దు, ఎవరు కూడా అమ్మొద్దు. అమ్మితే మాత్రం తప్పకుండా శిక్ష అర్హులు. 10 సంవత్సరాలు శిక్ష ఉంది. తప్పకుండా బెయిల్ కూడా రాదు ఎవరికి. దయచేసి అదేవిధంగా ఇట్లా అమ్మే వాళ్ళ మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తాను. షీట్లు కూడా ఓపెన్ చేయడానికి ఇట్లా గుట్కా అమ్ముతున్న వాళ్ళ మీద కొంతమందిని ఐడెంటిఫై చేసాం. వాళ్ళు అయితే రిపీటెడ్గా కేసులు చేస్తున్నారు. వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళందరూ అరెస్ట్ చేసి వాళ్ళందరి మీద షీట్లు ఓపెన్ చేస్తాం. దయచేసి వీళ్ళందరూ కూడా మేము చెప్పేది ప్రజలకు అర్థం చేసుకుంటే అని ఆలోచిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నుంచి టౌన్లో అంటే యాక్చువల్గా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొంత ఇది వచ్చింది. లాక్డౌన్ 8 గంటల వరకు అనేది చిన్న గ్యాప్ జరిగింది. 1 గంట వరకు ఈరోజు నుంచి 1 గంట వరకు ఇస్తున్నాం. 1 గంట నుంచి ఎట్టుకొచ్చిన షాపులన్నీ క్లోజ్ చేస్తాం. 1 గంట నుంచి కర్ఫ్యూ వాతావరణం ఉంటే తప్పకుండా రేపు మార్నింగ్ 6 వరకు మళ్ళా ఎర్లీ మార్నింగ్ 6 వరకు కూడా తప్పకుండా లాక్డౌన్ని స్ట్రిక్ట్గా అమలు చేస్తాం. దానికి ప్రజలు కూడా వ్యాపారస్తులు సహకరించాలని మేము మీ ద్వారా కోరుకుంటున్నాం.